डियर स्टूडेंट्स मन इप्पटिवरकु 8 లెక్కలకు సంబంధించినటువంటి సమస్యలని 8 లెక్కలకు సంబంధించి సాధన చేయడం అనేది జరిగింది అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో YouTube ఛానల్ మన కాలేజీ యొక్క YouTube ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది విద్యార్థులారా ఈ రోజు మనం మరొక సమస్యను గురించి తెలుసుకుందాం దానిని ఎలా సాధన చేయొచ్చు అనేది తెలుసుకుందాం ముందు లెక్క నేను చదువుతున్నాను ఒకసారి మీకు ఈ లెక్కకు సంబంధించినటువంటి నోట్స్ ని ప్రాబ్లమ్ ని మీకు వాట్సాప్ గ్రూపులో ఆల్్రెడీ పోస్ట్ చేయడం అనేది జరిగింది అందులో ఒకసారి మీరు చూడండి నేను చూస్తే మీకు డౌట్ ఏమైనా ఉన్నట్లయితే నేను స్పెల్లింగ్ మీ రైటింగ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేదా తెలుగులో రాసేటప్పుడు ఏమైనా తప్పులు కానీ ఉన్నట్లయితే మీరు సరి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది లెక్క తప్పు లేకుండా ఉంటేనే మనం కరెక్ట్గా సాధన చేయడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులారా ఒకసారి నేను లెక్క చదువుతా చూడండి ఒక ఉత్పాదక కంపెనీ నుంచి క్రింది వివరాలు సేకరించబడినాయి ఒక ఉత్పాదక కంపెనీ నుంచి క్రింది వివరాలు సేకరించబడినాయి వివరాలు మూడు కాలమ్స్ ఇచ్చాడు వివరాలు 1/1/2019 అదేవిధంగా 31/12/2019 అనేవి రెండు వివరాలు 1/1/2019 31/1/2019 అనేటువంటి మూడు కాలమ్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ కాలంలో మనకి చూడండి ముడి పదార్థాల నిల్వ 40,000 50,000 ఉంది తయారైన వస్తువుల నిల్వ 100,000 రూపాయలు తర్వాత 150,000 ఉన్నాయి కొనసాగుతున్న పని 10,000 14,000 ఉండడం అనేది జరిగింది కొనసాగుతున్న పని 10,000 14,000 ఇవ్వడం జరిగింది తర్వాత ఎడం వైపు ఉన్నటువంటి వివరాలు చూడండి పరోక్ష శ్రమ యాభై వేలు తర్వాత లూబ్రికెంట్స్ 10,000 ప్లాంట్ బీమా 3,000 ముడి పదార్థాల కొనుగోలు 400,000 అమ్మకాలపై కమిషన్ 60,000 అమ్మకందారుల జీతాలు 100,000 రూపాయలు పరిపాలనా ఖర్చులు 100,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక కుడివైపుకు వచ్చినట్లయితే అమ్మకాల రవాణా 20,000 శక్తి 30,000 ప్రత్యక్ష శ్రమ 300,000 యంత్రాలపై తరుగుదల 50,000 ఫ్యాక్టరీ అద్దె 60,000 ఫ్యాక్టరీ భవనాలపై ఆస్తి పన్ను 11,000 అమ్మకాలు 12,000 ఇది విద్యార్థులారా ఇచ్చినటువంటి లెక్క ఈ లెక్కని మనం ముందు ఎలా సాల్వ్ చేయాలి కింద ఏమేమి కూడారంటే ఈ క్రింది వివరాలతో వ్యయ నివేదికను చూపండి అన్నాడు 1 వినియోగించిన ముడి పదార్థాలు తర్వాత 2 ప్రధాన వ్యయము 3 మొత్తము ఉత్పత్తి వ్యయము 4 మొత్తం ఫ్యాక్టరీ వ్యయము 5 ఉత్పత్తి వ్యయము 6 అమ్మిన వస్తువుల వ్యయము 7 మొత్తము వ్యయము 8 లాభం వీటన్నింటినీ చూపుతూ వ్యయ నివేదికని తయారు చేయమని ఇచ్చాడు ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ది ఏంటంటే వినియోగించిన ముడి పదార్థాలు లెక్కించాలి మనం మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ వినియోగించిన ముడి పదార్థాలు లెక్కించాలి వినియోగించిన ముడి పదార్థాలు లెక్కించాలి అంటే విద్యార్థులారా మీకు ఇంతకుముందు మనం చాలాసార్లు చేసాం ప్రధాన వ్యయంలో ముడి పదార్థాలు ఆ తర్వాత ప్రత్యక్ష శ్రమ ఆ తర్వాత ప్రత్యక్ష ముడి పదార్థాలు ప్రత్యక్ష శ్రమ ప్రత్యక్ష ఖర్చులు అనేవి ప్రధాన వ్యయంలో ఉంటాయి మనకి ప్రత్యక్ష ముడి పదార్థాలు అని డైరెక్ట్గా ఇవ్వకపోయినట్లయితే ఏం చేస్తామంటే దానికి సంబంధించిన కొంత సమాచారం ఇస్తాడు దాని నుంచి మనం మెటీరియల్ కన్జ్యూమ్డ్ వినియోగించిన ముడి పదార్థాలను లెక్కిస్తాం ఈ వినియోగించిన మనకి లెక్కలో ప్రారంభపు ముడి పదార్థాలు ఫస్ట్ మూడు కాలమ్స్ ఇచ్చాడు చూడండి వివరాలు 1/1/2019 31/12/2019 అనేటువంటి చోటన మనకి మొదట ఈ లెక్కలో మనకి కొన్ని ఇవేమో ప్రారంభపు నిల్వలు ఇవేమో ముగింపు నిల్వలుగా ఇవ్వడం అనేది జరిగింది ఫస్ట్ ముడి పదార్థాల నిల్వ ఇచ్చాడు అది రెండో కాలములు ఇచ్చిందేమో ప్రారంభపు నిల్వలు మూడో కాలములు ఇచ్చినేమో ముగింపు నిల్వలు ఫస్ట్ ముడి పదార్థాల నిల్వ అంటే ప్రారంభపు నిల్వ మనం 40,000 తీసుకోవాలి తీసుకుని దానికి ఏం చేయాలి అంటే దానికి
ముడి పదార్థాల ప్రారంభం నిల్వకి ముడి పదార్థాల కొనుగోలు కూడాలి, అందులోంచి ముగింపు ముడి పదార్థాలు తీసేయాలి. తీసేస్తే అప్పుడు మనకి వినియోగించినటువంటి ముడి పదార్థాలు అనేది రావడం జరుగుతుంది విద్యార్థులారా. కాబట్టి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి, ముడి పదార్థాల ప్రారంభపు నిల్వ అనేది ఎందులో తీసుకోవాలంటే వినియోగించిన ముడి పదార్థాలకు తీసుకోవాలి. ముడి పదార్థాల ముగింపు నిల్వ దీనిని కూడా వినియోగించిన ముడి పదార్థాలకు తీసుకోవాలి. తయారైన వస్తువుల నిల్వ దీనిని ఈ తయారైన వస్తువుల నిల్వని ఎక్కడ తీసుకోవాలంటే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఆఫీస్ మరియు పరిపాలనా ఓవర్ హెడ్లోకి ఉత్పత్తి వ్యయం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత వీటిని ప్రారంభపు తయారైన వస్తువులను ప్రారంభపు ప్రారంభపు తయారైన వస్తువులను కూడి ముగింపు తయారైనటువంటి వస్తువులని తీసేయాలి విద్యార్థులారా. ఎక్కడ ప్రారంభ రెండోది తయారైన వస్తువుల నిల్వ అని మొదటి కాలంలో వచ్చిందేమో ప్రారంభపు తయారైన వస్తువుల నిల్వ, రెండో కాలంలో వచ్చిందేమో ముగింపు తయారైన వస్తువుల నిల్వగా భావించాలి. ఈ తయారైన వస్తువుల నిల్వ అనేది మనకు ఎక్కడ వస్తుందంటే ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యయం వచ్చిన తరువాత ప్రారంభపు తయారైన వస్తువుల నిల్వను కూడి ముగింపు తయారైన వస్తువుల నిల్వను తీసివేసినట్లయితే మనకి ఏమి రావడం అనేది జరుగుతుంది అంటే అమ్మిన వస్తువులు సరుకుల వ్యయం వస్తుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయము అనేది వస్తుంది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే కొనసాగుతున్న పని ప్రారంభపు నిల్వ ముగింపు నిల్వ ఇచ్చాడు. ప్రారంభం కొనసాగుతున్న పని ముగింపు కొనసాగుతున్న పని ఈ రెండూ కూడా ఎందులోకి వస్తాయంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి రావడం అనేది జరుగుతుంది. మనకి ప్రధాన వ్యయం వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ తీసుకుంటాం అంటే ఫ్యాక్టరీకి సంబంధించిన ఖర్చులన్నీ కూడి ఆ మొత్తాన్ని ఔటర్ కాలంలో వేస్తాం. ఔటర్ కాలంలో వేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ కాస్ట్ యొక్క మొత్తాన్ని పైన ఉన్నటువంటి ప్రైమ్ కాస్ట్ ప్రధాన వ్యయానికి కూడితే మనకి ఇంతకు ముందు ఏమొచ్చేదంటే ఫ్యాక్టరీ కాస్ట్ అనేది రావడం జరిగింది. కానీ ఇక్కడ మనకి లెక్కలో ఏమిచ్చాడంటే కొనసాగుతున్న పని ప్రారంభపు నిల్వ ముగింపు నిల్వ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఫ్యాక్టరీ ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కూడగా వచ్చే మొత్తాన్ని మనం ఏమని రాస్తామంటే మొత్తం ఉత్పత్తి వ్యయము అని రాయాలి. లెక్కలో ఇచ్చాడు దానికి కట్టమని, అందుకే దానికి మొత్తం ఉత్పత్తి వ్యయము అని రాస్తాం. ఆ తర్వాత దీనికి ప్రారంభపు కొనసాగుతున్న పని కూడి ముగింపు కొనసాగుతున్న పని తీసేయాలి. తీసేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఫ్యాక్టరీ కాస్ట్ అనేది రావడం జరుగుతుంది విద్యార్థులారా. ఆ తర్వాత చూడండి పరోక్ష శ్రమ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, లూబ్రికెంట్స్ అంటే యంత్రాలు స్వేచ్ఛగా ఫ్రీగా తిరగడానికి ఉపయోగించేటువంటి గ్రీజు కానీ ఆయిల్ను కానీ మనం ఏమనిపిస్తామంటే లూబ్రికెంట్స్ అంటాం. తెలుగులో ఏమంటారంటే కందెనలు అంటారు. అంటే యంత్రం ఫ్రీగా తిరగడానికి వినియోగించేటువంటి వాటిని లూబ్రికెంట్స్ అంటాం. లూబ్రికెంట్స్ అనేది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. ముడి పదార్థాల కొనుగోలు అనేది ఎందులోకి వస్తుందంటే వినియోగించిన ముడి పదార్థాలకు రావడం జరుగుతుంది. అమ్మకాలపై కమిషన్ అమ్మకము మరియు పంపిణీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. అమ్మకందారుల జీతాలు అమ్మకము మరియు పంపిణీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. పరిపాలనా ఖర్చులు ఆఫీస్ మరియు పరిపాలనా ఓవర్ హెడ్లోకి వస్తుంది. తర్వాత కుడివైపు చూడండి అమ్మకాల రవాణా అమ్మకము మరియు పంపిణీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. శక్తి అనేది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. ప్రత్యక్ష శ్రమ ప్రధాన వ్యయంలోకి వస్తుంది. యంత్రాలపై తరుగుదల అనేది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ రావడం జరుగుతుంది. ఫ్యాక్టరీ అద్దె ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. ఫ్యాక్టరీ భవనాలపై ఆస్తి పన్ను ఇది కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకే రావడం జరుగుతుంది విద్యార్థులారా. తర్వాత అమ్మకాలు మనం చిట్టచివరి అంశంగా తీసుకుంటాం. అందులోంచి మొత్తం వ్యయాన్ని తీసేసినట్లయితే మనకి లాభం కానీ నికర లాభం కానీ నష్టం కానీ రావడం అనేది జరుగుతుంది విద్యార్థులారా. ఇప్పుడు ఈ లెక్కను మరొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తు చూడండి మీకు క్లియర్గా ఉంటుంది. ముడి పదార్థాల నిల్వ ప్రారంభం నిల్వ ఇచ్చాడు, ముగింపు నిల్వ ఇచ్చాడు. వీటిని ఎందులోకి తీసుకోవాలి అంటే వినియోగించిన ముడి పదార్థాల్లోకి తీసుకోవాలి. రెండవది ఏంటంటే తయారైన వస్తువుల నిల్వ ఇచ్చాడు, దీనిని ఎక్కడ తీసుకోవాలంటే తయారైన వస్తువుల నిల్వని ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్లో చివరిగా తీసుకోవాలి. ఆఫీసు మరియు పరిపాలనా ఓవర్ హెడ్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ప్రారంభపు తయారైన వస్తువుల నిల్వను కూడి ముగింపు తయారైన వస్తువుల నిల్వను తీసేయాలి.
తర్వాత కొనసాగుచున్న పని ప్రారంభం నిల్వ ముగింపు నిల్వ రెండూ ఇచ్చాడు. వీటిని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లో తీసుకోవాలి మనం. ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కూడితే మనకి మొత్తం ఉత్పత్తి వ్యయం వస్తుంది. ఈ మొత్తం ఉత్పత్తి వ్యయానికి ప్రారంభపు కొనసాగుతున్న పని కూడి ముగింపు కొనసాగుతున్న పని తీసేసినట్లయితే మనకి ఫ్యాక్టరీ కాస్ట్ అనేది రావడం జరుగుతుంది విద్యార్థులారా. ఆ తర్వాత పరోక్ష శ్రమ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. లూబ్రికెంట్స్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ప్లాంట్ బీమా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ముడి పదార్థాల కొనుగోలు వినియోగించిన ముడి పదార్థాలకు వస్తుంది. అమ్మకాలపై కమిషన్ అమ్మకము మరియు పంపిణీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. అమ్మకందారుల జీతాలు అమ్మకము మరియు పంపిణీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. తర్వాత పరిపాలనా ఖర్చులు ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్లోకి రావడం అనేది జరుగుతుంది. అమ్మకాల రవాణా, నెక్స్ట్ అమ్మకాల రవాణా, అమ్మకాల రవాణా అనేది అమ్మకము మరియు పంపిణీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. శక్తి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి రావడం జరుగుతుంది. ప్రత్యక్ష శ్రమ ప్రధాన వ్యయంలోకి వస్తుంది విద్యార్థులారా. యంత్రాలపై తరుగుదల ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. ఫ్యాక్టరీ అద్దె ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. ఫ్యాక్టరీ భవనాలపై ఆస్తి పన్ను ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లోకి వస్తుంది. అమ్మకాలు మన చిట్ట చివరి అంశంగా తీసుకుని అందులోంచి మొత్తం వ్యయాన్ని తీసేసినట్లయితే మనకి నికర లాభం కానీ నికర నష్టం కానీ రావడం జరుగుతుంది విద్యార్థులారా. ఇప్పుడు ఈ లెక్కను మనం ఎలా చేయొచ్చో మనం చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు మనం 8 సమస్యలను సాధన చేయడం అనేది తెలుసుకున్నాం వీడియోల రూపంలో. ఇప్పుడు 9వ సమస్యను ఇప్పుడు ఇవాళ మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను. మీరు ఆల్రెడీ నేను చెప్పకముందే మీరు చేయగలిగేటువంటి నైపుణ్యాన్ని పొంది ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం 8 లెక్కలు సవివరంగా సాల్వ్ చేయడం అనేది జరిగింది కాబట్టి మీకు ఈ లెక్క చాలా ఈజీగా ఉంటుందని చెప్పి నేను భావించడం అనేది జరుగుతుంది. ఏమో చూడండి, ఫస్ట్ మనం 31/12/2009 నాటి ఒక ఉత్పాదక కంపెనీ యొక్క వ్యయ నివేదిక అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకుంటాం. కాలమ్స్ కొడతాం, 3 కాలమ్స్ వివరాలు, ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. వివరాల్లో మనం ఏమో రాస్తామంటే ప్రారంభపు ముడి పదార్థాల నిల్వ 40,000, యాడ్ దానికి ముడి పదార్థాల కొనుగోలు 400,000 కూడితే మనకి ఎంత వస్తుందండి, 440,000 వస్తుంది. లెస్ అందులోంచి ముగింపు ముడి పదార్థాల నిల్వ 50,000 తీసేసినట్లయితే వినియోగించిన ముడి పదార్థాలు వస్తాయి, 390,000 వస్తుంది. దానికి మనకి యాడ్ ప్రత్యక్ష శ్రమ 300,000 కూడాలి. లెక్కలో మనకి ప్రత్యక్ష ఖర్చులు ఇవ్వలేదు కాబట్టి తీసుకునే అవసరం లేదు. ఈ వినియోగించిన ముడి పదార్థాలు 390,000, ప్రత్యక్ష శ్రమ 300,000, ఈ రెండు కూడితే మనకి 690,000 వస్తుంది. దానిని అవుటర్ కాలంలో చూపించాం. దాని ఎదురుగా ప్రధాన వ్యయము ప్రైమ్ కాస్ట్ అని చెప్పి రాసుకోవాలి. దాన్ని ప్రధాన వ్యయం అంటాం. వినియోగించిన ముడి పదార్థాలు, ప్రత్యక్ష శ్రమ, ప్రత్యక్ష ఖర్చులు లేదా ప్రత్యక్ష వ్యయాలు కూడితే మనకి ప్రధాన వ్యయం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి వినియోగించిన ముడి పదార్థాలు ప్రత్యక్ష శ్రమ మాత్రమే ఇచ్చాడు, ప్రత్యక్ష ఖర్చులు ఇవ్వలేదు లేదా ప్రత్యక్ష వ్యయాలు ఇవ్వలేదు కాబట్టి ఈ రెండు కూడితే మనకి 690,000 వచ్చింది. దానిని ఏమనిపిస్తామంటే ప్రధాన వ్యయము అంటాం విద్యార్థులారా. తర్వాత దానికి యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను కూడాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో ఏమేమి తీసుకుంటామంటే పరోక్ష శ్రమ అంటే ఫ్యాక్టరీకి సంబంధించి మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఖర్చు చేసినటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాలి. ఏమేమి ఉన్నాయంటే పరోక్ష శ్రమ 50,000, తర్వాత లూబ్రికెంట్స్ అంటే ఆయిల్, గ్రీజు వీటన్ని లూబ్రికెంట్స్ అంటాం, 10,000, ప్లాంటుపై బీమా 3,000, శక్తి 30,000, యంత్రాలపై తరుగుదల 50,000, ఫ్యాక్టరీ అద్దె 60,000, ఫ్యాక్టరీ భవనాలపై సంపద పన్ను 11,000. ఇవన్నీ కూడాలి. మనకి 6-7 అంశాలు ఇచ్చాడు. కూడి అవుటర్ కాలం వేస్తే 214,000 వచ్చింది. ఈ మొత్తానికి మనం ప్రధాన వ్యయం 690,000 కూడితే 904,000 రావడం జరుగుతుంది విద్యార్థులారా. 904,000 రావడం జరుగుతుంది. ఈ 904,000కి మనం ఏం చేయమని రాస్తామంటే మొత్తం ఉత్పత్తి వ్యయము, టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మొత్తం ఉత్పత్తి వ్యయం అని చెప్పి రాస్తాం. దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు యాడ్ ప్రారంభపు కొనసాగుతున్న పని కూడి ముగింపు కొనసాగుతున్న పని తీసేయాలి. యాడ్ ప్రారంభ కొనసాగుతున్న 10,000 కూడితే మనకి 914,000 వచ్చింది. అందులోంచి లెస్ ముగింపు కొనసాగుతున్న పని 14,000 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే ఫ్యాక్టరీ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ వ్యయము 900,000 రావడం అనేది జరిగింది విద్యార్థులారా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే యాడ్ ఆఫీస్ అండ్ పరిపాలనా ఓవర్ హెడ్స్ను కూడాలి. యాడ్ ఆఫీస్ అండ్ పరిపాలనా ఓవర్ హెడ్స్, మనకు ఒకే ఒక అంశం ఇచ్చాడు, పరిపాలనా ఖర్చులు 100,000 ఇచ్చాడు, అది కూడితే మనకి 1,000,000 వస్తుంది. దాన్ని ఏమని రాయాలంటే ఉత్పత్తి వ్యయము, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని రాయాలి. ఇప్పుడు యాడ్
తయారైన వస్తువుల నిల్వను ఇక్కడ తీసుకోవాలి. తయారైన వస్తువుల నిల్వను ఇక్కడ తీసుకొని యాడ్ ప్రారంభ తయారైన వస్తువుల తయారైన సరుకు విలువ 100,000 రూపాయలు కూడితే మనకు 1,100,000 వస్తుంది. లెస్ ముగింపు తయారైన సరుకు నిల్వ 150,000 తీసేసినట్లయితే 950,000 వస్తుంది. దానికి అమ్మిన సరుకుల వ్యయము అని రాయాలి. ఏమని రాయాలంటే అమ్మిన సరుకుల వ్యయము అని చెప్పి టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని చెప్పి రాయాలి. అమ్మిన సరుకుల వ్యయము 950,000. ఇప్పుడు యాడ్ అమ్మకము మరియు పంపిణీ ఓవర్ హెడ్స్ తీసుకోవాలి. అమ్మకము మరియు పంపిణీ ఓవర్ హెడ్స్ అనేవి తీసుకోవాలి. అమ్మకాలపై కమిషన్ 60,000, అమ్మకందారుల జీతాలు 100,000 రూపాయలు, అమ్మకాల రవాణా 20,000. ఈ మూడు అంశాలు కూడితే మనకు 180,000 వస్తుంది. దానిని అవుటర్ కాలం వేయాలి. ఈ 180,000 పైన వచ్చినటువంటి అమ్మిన సరుకుల వ్యయము కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి కూడితే మనకి మొత్తం వ్యయము టోటల్ కాస్ట్ 1,130,000 రావడం అనేది జరుగుతుంది. ఇది అది టోటల్ కాస్ట్. మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఇచ్చినటువంటి అమ్మకాలను తీసుకుందాం అడుగున ఎంత అండి 1,200,000. ఈ 1,200,000లోంచి మొత్తం వ్యయం 1,130,000 తీసేసినట్లయితే మనకి 70,000 వచ్చింది. అది ఏమవుతుందంటే నికర లాభం అవుతుంది విద్యార్థులారా. ఇది మీకు ఆ లెక్కని ఆల్రెడీ మీకు వాట్సాప్లో గ్రూప్లో పోస్ట్ చేశాను. మీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత లెక్కని సాల్వ్ చేసేటువంటి విధానాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను ఏం చేస్తారంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా కాల్ చేయండి లేదా ఫోన్ చేయండి. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినట్లయితే దానిని మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇంకా ఇంకొక రేపు ఒకటి లేదా రెండు లెక్కలు ఇంకా రాబోయే వీడియోలో ఒకటి లేదా రెండు లెక్కలు చేస్తే ఈ చాప్టర్ అయిపోవడం అనేది జరుగుతుంది విద్యార్థులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.